మీరు ప్రాపర్టీ కొంటున్నారా మరి టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేశారా చెక్ చేసే కొనండి ఎస్ ఏడు కొండలవాడు కొలువైనటువంటి తిరుమలలో ప్రముఖ వ్యాపారవేత్త మాల్యాకు కేటాయించినటువంటి అతిథి గృహం స్థలం అదేవిధంగా విజయమాల్యా చే నిర్మించబడ్డటువంటి అతిథి గృహం ప్రస్తుతం ఇరవై నాలుగు ఏళ్ళు గడిచింది అయితే ఇప్పుడు ఏదైతే ఇది శిథిలావస్థకు చేరుకున్నటువంటి నేపథ్యంలోనే దీన్ని పునర్నిర్మాణం చేపట్టడానికి మాల్యాకి నోటీసులు ఇవ్వడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అనేక మార్లు ప్రయత్నించింది అయితే మాల్యా దేశం వదిలి పరారీలో విదేశాల్లో ఉండటం నేపథ్యంలోనే మాల్యాకి కేటాయించినటువంటి ఈ అతిథి గృహం స్థలాన్ని మరొక దాతకి ఇవ్వాలని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై మూడున తిరుమల తిరుపతి పాలకమండలి తుది నిర్ణయం తీసుకునింది మాల్యాకి ఇచ్చినటువంటి నోటీసులు కూడా వెనక్కి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది ప్రస్తుతం మనం ఏదైతే ఇటు వేద పాఠశాల శిలాతోరణం వెళ్ళేటువంటి దారిలో విజయమాల్యా చే నిర్మించబడ్డటువంటి వెంకట విజయం అనేటువంటి అతిథి గృహం వద్ద ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే అతిథి గృహం బయట ఏర్పాటు చేసినటువంటి శిలాపలకం పైన చాలా స్పష్టంగా కనిపిస్తుంది వెంకట విజయం అతిథి గృహం యొక్క అదే అదేవిధంగా డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నిర్మాణం చేపట్టడం జరిగింది డోనార్ బై విజయమాల్యా చైర్మన్ యూబీ గ్రూప్ అని ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే అతిథి గృహము మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పూర్తిగా పైనటువంటి సెల్లార్ అంతా కూడా పెచ్చులు ఊడిపోయి నీరు కారుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక లోపల ఏదైతే నిర్మాణం నిర్మించబడ్డ ఇరవై నాలుగేళ్ల క్రితం నిర్మించబడ్డటువంటి తొమ్మిది గదుల పరిస్థితి కూడా అలాగనే ఉంది ప్రస్తుతం ఈ అతిథి గృహంలో ఉండేటువంటి గదులను కూడా ఇటు యాత్రికులకి కేటాయిస్తే కొద్దిగా అసౌకర్యంగా ఉంది ఇక్కడ ఏదైతే సౌకర్యాలు మెరుగ్గా లేవు అని చెప్పి కూడా ఇటు భక్తులు టీటీడీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు విజయమల్ లాగా అనేక మార్లు అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి కూడా తుది ఒప్పందం కూడా చేయలేదు మాల్య అయితే తిరిగి ఇరవై నాలుగేళ్ల తర్వాత పునర్నిర్మాణానికి ఒప్పందం కావచ్చు లేదా దానికి సంబంధించినటువంటి నోటీసులు కావచ్చు బెంగళూరులోని అతని నివాసానికి పంపినప్పటికీ అక్కడ మాల్యా లేకపోవడంతో ఆ నోటీసులు కూడా తిరిగి రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూలై ఇరవై నాలుగున ఓపెనింగ్ చేసినటువంటి శిలా పలకాన్ని అతిథి గృహం లోపల మనం ఎంట్రాగానే కుడివైపు చూడగలం అదేవిధంగా తొమ్మిది గదుల నిర్మాణం ఉండేటువంటి ఈ అతిథి గృహంలో పూర్తిగా కూడా పెచ్చులు రాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకు ఇక్కడ ఏదైతే డూప్లెక్స్ కనిపిస్తుందో అక్కడ స్టెప్స్ ఎక్కగానే కూడా పైన కూడా అదే పరిస్థితి నెలకొంది ఇక ఇంకొక రూమ్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి కూడా మీకు స్వయంగా ఇటు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం నేను చేస్తాను ప్రస్తుతం ఇక్కడ ఒక రూమ్లోకి నేను ఎంటర్ అవుతున్నాను తొమ్మిది గదుల్లో ఇది ఒక గదిగా చెప్పొచ్చు అన్ని గదుల పరిస్థితి ఇలాగే ఉందని చెప్పి కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ చెప్తున్నటువంటి పరిస్థితి చూసాం ఇటు అతిథి గృహం లోపలికి అంటే అతిథి గృహంలో ఉండేటువంటి మొదటి రూమ్లోకి ఎంటర్ అవగానే దీన్ని హాల్గా చెప్పొచ్చు ఈ హాల్లో పూర్తి స్థాయిలో ఏదైతే ఏసీ ఉందో ఆ ఏసీ పైన ఉండేటువంటి సెల్లార్ భాగం పూర్తిగా అదేవిధంగా గోడలు పూర్తిగా కూడా నెమ్ము చేరిపోయి పెచ్చులు రాలిపోయినటువంటి పరిస్థితి అంటే ఇరవై నాలుగేళ్లుగా అతిథి గృహం నిర్మించిన అనంతరం కూడా ఎటువంటి మెయింటెనెన్స్ అంటే అతిథి గృహం నిర్మించి ఇచ్చినటువంటి దాతలకి అంటే అతిథి గృహంకి స్థలం మాత్రమే టీటీడీ కేటాయిస్తుంది అలా కేటాయించినటువంటి స్థలంలో దాతలు ఇటు ఈ అతిథి గృహాన్ని నిర్మించి దానికి తమకు నచ్చినటువంటి పేరుని అక్కడ నామకరణం చేసిన తర్వాత వాళ్ళు దీని మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేయాల్సి ఉంటుంది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి మెయింటెనెన్స్ కూడా లేకపోవడంతో పూర్తిస్థాయిలో ఇక్కడ పెచ్చులు రాలిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ఒక గదిలోకి వచ్చామంటే ఫస్ట్ గది యొక్క హాల్ని చూపించాను ప్రస్తుతం గదిలో ఉండేటువంటి బెడ్రూమ్ ఇది బెడ్రూమ్లో ఒక డబుల్ కట్ బెడ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అదేవిధంగా సోఫాసు ఫుల్లీ ఫర్నిచర్డ్ సెక్టార్స్తోనే ఇరవై ఏళ్ళ క్రితమే ఎంతో హంగులతో నిర్మించబడ్డటువంటి ఈ అతిథి గృహం ప్రస్తుతం ఇక్కడ మెయింటెనెన్స్ లేకపోవడంతో ఈ విధంగా తయారైందని చెప్పొచ్చు గదిలో పూర్తిస్థాయిలో గది కేటాయించిన తర్వాత ఇక్కడ సెల్లార్ నుంచి కూడా నీరు గారేటువంటి పరిస్థితి ఉంటుంది బాత్రూమ్ పరిస్థితి అదే అదేవిధంగా బెడ్రూమ్ పరిస్థితి ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం దీని పునర్నిర్మాణాన్ని బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా విజయమాల్యాకి తుది నోటీసులని ఇవ్వడానికి కూడా అనేక మార్లు ప్రయత్నించారు అయితే విజయమాల్యా ప్రస్తుతం ఇటు బెంగళూరులో ఉండేటువంటి తన నివాసంలో కూడా లేకపోవడంతో ఆ నోటీసులకి సమాధానం కూడా ఇవ్వ ఇవ్వనటి నేపథ్యంలోనే తిరిగి ఈ అతిథి గృహం ఉన్నటువంటి స్థలంలో నూతనంగా అతిథి గృహం నిర్మించడానికి ముందుకొచ్చేటువంటి దాతలకు కావచ్చు లేదా ఐదు కోట్ల రూపాయలను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇటు ఏదైతే విరాళంగా అందజేసి ప్రస్తుతం ఈ అతిథి గృహాన్ని పునర్నిర్మాణానికి చేపట్టడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి దాతలకు ఇదే స్థలాన్ని కేటాయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి తుది తీర్మానం తీసుకోవడం జరిగింది ఇక దాతల కోసం మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం వేచి చూడేస్తున్న వేచి చూస్తున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది వీడియో జనలి లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్ టీవీ తిరుమల నుండి